ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నీ బంధం నీ నుంచి దూరం కాబోతుంది, ఈ క్షణమే కాపాడుకో, ఆలస్యం చేయకు. ఆలస్యం చేస్తే నీ పరిస్థితి చేజారిపోతుందమ్మా. ఈ సాయి మాటగా జాగ్రత్తగా వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం రూపంలో బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. నిన్ను నా తల్లివి, నా బిడ్డవి, నా భక్తురాలివి కాబట్టే, మన ఇద్దరి జన్మ జన్మల బంధం కాబట్టి నిన్ను హెచ్చరిస్తూ ఈ మాట చెప్తున్నానమ్మా. నీకు కావలసిన, నీకు ఇష్టమైన బంధాలతో నువ్వు దూరం కాబోతున్నావు. ఆ క్షణం దగ్గరకు వచ్చేసుకుంది, నీకంటే నాకే భయంగా ఉందమ్మా. నువ్వు మామూలు బిడ్డవు కాబట్టి నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ సాయికి అన్నీ తెలుసు కదా. కొన్ని కొన్ని విషయాల వల్ల నువ్వు నీ వాళ్ళకి దూరం అవుతావు, నీకు నీ ఇంట్లోనే శత్రువులు తయారవుతారమ్మా. నిన్ను దూరం పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ దూరాన్ని పెంచుకోవద్దు. అందరితో అన్యోన్యంగా ఉండు, నువ్వు కొంచెం తగ్గి ఉండు. ఎందువల్ల అంటే మాటల ద్వారానే కదా ఎక్కువ దూరం అనేది పెరుగుతుంది. వాగ్వాదం లేని పక్షంలో తప్పకుండా అన్యోన్యత పెరుగుతుంది కాబట్టి కొన్ని దగ్గరలా తగ్గి ఉండటమే నీ సంసారం, నీ బంధాలను కాపాడుకోవచ్చు. కాబట్టి నువ్వు అనవసరంగా మాట తోలవద్దు. బాబా నేను ఏం చేశాను బాబా, అంతా చక్కగానే కదా చూసుకుంటున్నాను అని నువ్వు అనవచ్చు. నువ్వు బాధ్యతగా ఉన్నా సరే అందరూ నా మాటే వినాలి, నాకే దాసోహం అవ్వాలి, నా చెయ్యే పైకి ఉండాలి అనే భావన నీలో ఉంది బిడ్డ. అది తగ్గించుకో. ఒక ఇంట్లో ఎవరు అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి, అందరూ అభిప్రాయాలు మాట్లాడుకొని అనుకూలంగా ఉన్నప్పుడే ఇల్లు సమానంగా సమతుల్యంగా ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా నా చెయ్యే పై చేయిగా ఉండాలి, నేనే రాజుగా ఉండాలి, నా ఇంట్లో నాదే పెత్తనంగా జరగాలి అంటే అది అన్ని పరిస్థితుల్లో చక్కగా ఉండదు బిడ్డ. కాబట్టి నువ్వు కొన్ని కొన్ని దగ్గరలా తగ్గి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా నీ మనస్తత్వాన్ని కొంచెం మార్చుకో, అందరికీ అనుకూలంగా పో. వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించి వాళ్ళు కూడా గుర్తింపు ఇచ్చినప్పుడు నీకు మర్యాద దక్కుతుంది బిడ్డ. బాబా పెద్ద సమస్యలు ఏమీ లేవు, నాకు చిన్న చిన్న సమస్యలే అని నాకు నువ్వు సర్ది చెప్పవచ్చు. ఆ చిన్న సమస్యలే నీ ఇంట్లో భూకంపాన్ని లేవనెత్తుతుంది బిడ్డ. దానికి నువ్వు ఆస్కారం ఇవ్వవద్దు. అందరికీ అనుకూలంగా ఒక మాట నీది తగ్గి, ఒక చెయ్యి నీది తగ్గి ఉన్నావనుకో, అప్పుడే అందరూ అయ్యో మన కోసమే చేసిందే అనే గుర్తింపు నీకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క మాటని ఆచరించు, పాటించు. అప్పుడే నువ్వు మంచి స్థాయిలో కాకుండా నీ కుటుంబంలో నువ్వు ఒక గుర్తింపు పొందుతావు, ఒక మంచి స్థాయిలో కూడా నువ్వు నిలబడతావు. ఇది నీ కుటుంబానికే కాదు తల్లి, జీవితంలో నీకు నీ స్నేహ బంధానికైనా నీ కుటుంబ సభ్య బంధాలైనా ఏదైనా సరే బంధం పెంచుకోవటానికి నోటి మాట అనేది ఎంతో ముఖ్యం. నీ మాటను బట్టే నీ జీవితం ఉంటుంది. నువ్వు ఎలా అయితే ఉంటావో నీతో కూడా అలానే మాట్లాడతారు అని గుర్తుంచుకో. నువ్వు నా భక్తురాలివి అయినంత మాత్రాన నిన్ను సమర్థిస్తాను అని అనుకోవద్దు. కొన్ని కొన్ని నా బిడ్డ తప్పుల్ని నేను గుర్తు చేయాల్సి ఉంటుంది, అది నీకు చెప్పినప్పుడే కదా నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి ఈ విషయాలన్నీ నీకు చెబుతున్నాను. ఆవేశం తగ్గించుకో, ఆలోచన పెంచుకో. ఎక్కడ తగ్గావో ఎక్కడ కూడా తగ్గే ఉండు. అందరినీ అనుసరించిపో బిడ్డ, ఒక రూపాయి నీది వదులుకో. పెట్టే చెయ్యిగా ఉండేలే కానీ నీతి
చాచే చెయ్యి మాత్రం అవ్వనివ్వద్దు. ఎప్పుడు ఉండనే ఉండకూడదు తల్లి, నీ సాయి ఎప్పుడు చెబుతూనే ఉంటాను, కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నా మాటని గుర్తుంచుకో. ఒకరి దగ్గర ఎప్పుడూ ఆశించకుండా పెట్టేలాగానే ఉండు, నీకు 100 రెట్లు ఎక్కువగా అందిస్తాను. తల్లి, అది డబ్బు అయినా ధనమైనా బంధాలైనా సరే, నువ్వు వద్దు అన్నా కానీ నీకు ఇష్టమైన బంధాల్ని దగ్గర చేస్తాను. నీకు ఇష్టమైన బంధాన్ని కాకుండా నిన్ను ఇష్టపడే బంధాలు కూడా వదులుకోకూడదు, దూరం చేసుకోకూడదు. అంటే నీ ప్రవర్తన కొంచెం మార్చుకోవాల్సిందే. వాళ్ళ కోసం, నీ కోసం, తాపత్రయం పడే వాళ్ళ కోసం మార్చుకోవటం తప్పు కూడా లేదు కదా. నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు ఎవ్వరి దగ్గర కూడా తగ్గకూడదు. నిన్ను ఎవ్వరూ ఒక్క మాట అనకూడదు అనే నీ సాయిని నేను ఆశిస్తూ ఉంటాను. ఇంత విధిగా నీతో చెబుతూ ఉంటాను బిడ్డ. ఏమీ అనుకోకుండా ఉండు. ఎందువల్ల అంటే ప్రతి మాటకి నీ బాబా బాబా అని నన్ను ఎప్పుడూ మొక్కుతున్నావు కదా, నా బిడ్డకి ఈ చిన్న లోపం కూడా ఎందుకు ఉండాలి అనే భావనతోనే ఇవన్నీ చెబుతూ ఉన్నాను. ఈ విషయాలు తెలుసుకొని వాటి ఆచరించినప్పుడే నిజమైన మనిషి అనిపించుకుంటారు. నీవు తెలుసో తెలియకో చేసినప్పుడు, నీ తండ్రి స్థానంలో ఉండి చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలో, ఎలా మసులుకోవాలో, ఇక్కడ ఎలా ఉండాలో అక్కడే మార్చుకో. నీ గురించి ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో. అప్పుడే బంధమే కాదు ధనం కూడా నీ సొంతం అవుతుంది. ఏ పని చేసినా నీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఏదైనా సరే మంచి లాభాలతో ఉంటావు. కొన్ని తగ్గి నువ్వు తగ్గించుకోవాలి అన్నప్పుడు కొన్ని కొన్ని వదులుకోక తప్పదు. ముందుగా నిన్ను అవమానించే వాళ్ళని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. నీకు ఇంతకంటే ఎక్కువ చెప్పలేనమ్మా, ఎందుకంటే నా బిడ్డకు నేను ఎక్కువ చెప్పలేను కదా. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించు, ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించు. జీవితంలో ఎలా నువ్వు బతకాలా అనేది ఆలోచించు. నువ్వు సంతోషంగా ఉంటే నీ జీవితం సాఫీకంగా ఉండదు. నీతో పాటు నలుగురు ఉంటేనే జీవితం. నలుగురు సంతోషంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు. ఆ విషయం నీకు తెలుసు కదమ్మా. అర్థమైంది కదా, నా బిడ్డవు కదమ్మా నువ్వు. నా బిడ్డకు తెలియందంటూ ఏముంటుంది చెప్పు. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.